వెల్కమ్ టు ఫోర్ న్యూస్. ముందుగా అప్డేట్స్ చూద్దాం. గంభీరావుపేట మండలంలో తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ కొండూరు రవీందర్ రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ 31 మార్చి ఆదివారం రోజు గంభీరావుపేట మండలంలో జరిగే కేటీఆర్ సభను విజయవంతం చేయడం కోసం కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అంటే ఉద్యమం ఏ రకంగా నడపాలి అని ఒక సంవత్సరం పాటు ఆయనతో కలిసి అధ్యయనం చేసిన వాళ్ళల్లో ఆయన ఒకరు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తి. కేసీఆర్ గారికి కుడి భుజంగా పార్టీలో క్రమశిక్షణ గల సైనికులుగా 20 సంవత్సరాల నుంచి చిన్న వయసు నుండే పనిచేస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడు ఇవాళ మన వ్యక్తిగా దొరకడం మన అదృష్టంగా భావించాలి. ఇవాళ ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఇవాళ రైలు మార్గం గురించి నేను ఎక్కడ విన్నప్పటి నుంచి వింటున్నా. మన నర్మాల చెరువు గురించి ఏ రకంగా అయితే కష్టపడ్డామో రైలు మార్గం కూడా అదే రకంగా మాటలు వినడం తప్ప అది ఆచరణ సాధ్యం కాలేదు. కానీ మన ఎంపీ గారు 4 సంవత్సరాలతోనే రైలు గజ్వేల్ దాకా ఇప్పటికే 40 కిలోమీటర్ల రైలు పట్టాలు కూడా వేయడం జరిగింది. ఒక 2 నెలల్లో నేషనల్ హైవే మీద ఓవర్ బ్రిడ్జ్ ROB అయినట్టయితే రైలు కూడా గజ్వేల్ దాకా ఇంకా 2 నెలల్లో రైలు కూడా వస్తున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట దాకా, సిద్దిపేట నుండి సిరిసిల్ల దాకా భూసేకరణ కూడా పని పూర్తయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో సిరిసిల్ల మీదకెళ్ళి కరీంనగర్ రైలు ఖచ్చితంగా దాదాపు 750 కోట్ల రూపాయలు అంత పోయిన బడ్జెట్లో 350 తిరిగి మళ్ళీ 300 కోట్ల రూపాయలు ఇప్పుడు పొందపరిచింది. కాబట్టి 700 కోట్ల రూపాయలు 1 సంవత్సరం 20 సంవత్సరాలు పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో మొన్న కొనముట్టింది. అది 20-25 సంవత్సరాలు కొనముట్టింది. ఇది 3 సంవత్సరాల్లోనే ఇవాళ గజ్వేల్ దాకా రైలు తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం కుమార్ గారు చేశారు. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రాజెక్టులకు అనుమతులు కానీ లేకుంటే విద్య గురించి కానీ ఇంకో రకంగా వైద్యం గురించి కానీ ఇవన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో కేసీఆర్ గారికి అండగా నిలిచి వారు చెప్పిన వారి ఆదేశించిన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చిన మంచి నాయకుడు వినోద్ కుమార్ గారు. కాబట్టి ఇటువంటి వారిని మనం గెలిపించుకొని రాబో కాలంలో ఇంకా రాష్ట్ర అభివృద్ధికి మన ప్రజలకు తెలియజేస్తూ కొన్ని పనిచేసే ఇటువంటి నాయకులను ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఎల్లుండి ఈ సభ ఏదైతే ఉండదో దానికి మన గ్రామాలు కేడి రామారావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఒక మంత్రిగా, ఒక మన పార్టీ అధ్యక్షుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ కేంద్రంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి సందర్భంలో మన వినోద్ కుమార్ గారు రేపు పార్లమెంట్ అభివృద్ధిగా ఎన్నికైన తర్వాత కేంద్రంలో మంత్రిగా ఉండబోతున్నారనేటువంటి సంకేతాలు మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షుడు గారు ఇచ్చినటువంటి మనకు ఈరోజు రాష్ట్రంలో ఒక మంత్రి ఉంటేనే ఈ విధంగా మన నియోజకవర్గ అభివృద్ధి కనుక ముందు ఏ విధంగా ముందుకు పోతుందో కాబట్టి గత 5 సంవత్సరాలుగా కేంద్రంలో మంత్రి కూడా మనకు ఉన్నట్టయితే, మన నియోజకవర్గం నుంచి ఉన్నట్టయితే మన నియోజకవర్గంలో కేంద్రం నుంచి కూడా ఏ విధంగా నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది, ఇంకా ఎంత అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉందో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. మీరు 16 పార్లమెంటు సీట్లు గెలిస్తే దేశంలో రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తామని చెప్తున్నారు. ఎట్లా పోషిస్తారు అని అడుగుతున్నారు. ఆనాడు కూడా కేవలం 2 పార్లమెంటు మెంబర్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో ఒక చక్రం తీపి అనేక రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ రోజు ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందో, ఈరోజు 2 పార్లమెంటు సీట్లతోనే రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ గారు 16 పార్లమెంటు సీట్లు మనం ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి, కేంద్రంలో రాజకీయాల్లో ఎవరు ప్రముఖ పాత్ర పోషించాలి అనేటటువంటి నిర్ణయించే స్థాయికి మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు, మన పార్టీ చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది మనకు ఒక దేశం కూడా మన వైపు చూస్తున్నది. ఈరోజు మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక సైనికుల్లా, ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఇక్కడ కేడి రామారావు గారిని భారీ ఎత్తున గెలిపించినటువంటి మీరు
ఈరోజు దేశం మొత్తం కూడా 5 ఏళ్ల పాటు ఒక ఉద్యమం పార్టీ ఈ దేశ చరిత్రలోనే రాజకీయ చరిత్రలోనే ఇంతవరకు అనేక ఉద్యమాలు వచ్చినాయి. అనేక ఉద్యమాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పార్టీ లేని కూడా ఎక్కువ కాలం ఏ రాష్ట్రాన్ని కూడా పాలించలేదు. మనం పక్కనే ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రాన్ని చూస్తున్నాం. జార్ఖండ్లో ఆనాడు ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా 2-3 నెలల కంటే ఎక్కువ అధికారంలో ఉండలేకపోయారు. కానీ ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని సుస్థిరంగా పాలించిన విజయ కుమార్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు పాయకరావుపేట మండలం టౌన్ లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది. సీఏ విజయ కుమార్ మాట్లాడుతూ, ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏమిటంటే ఎలక్షన్ ప్రశాంతంగా జరగడం కోసం, ప్రజల కాన్ఫిడెన్స్ పెంచడం కోసం, ప్రజల ధైర్యాన్ని పెంచడం కోసం అని తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని మెయిన్ సెంటర్లోని నియోజకవర్గం మొత్తం నిర్వహించబడుతుందని తెలిపారు. ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది బీఎస్ఎఫ్ సిబ్బందితో. ఈ ఫ్లాగ్ మార్చ్ తలకు ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ ప్రశాంతంగా జరగడం కోసం, ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెంచడం కోసం, వాళ్ళు ధైర్యం నింపడం కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ తలకు ఉద్దేశం. అంతే తప్ప ఎవరిని భయపెట్టేదానికి గట్టి కాదు. అది ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి లో భాగంగా ఎస్పీ గారి తలకు సూచనల మేరకు ఈరోజు పాయకరావుపేట టౌన్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. సార్, ఇదేనా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా చేశారు సార్? ఆల్మోస్ట్ అన్ని క్రిటికల్ గ్రామాల్లో ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయింది. రిమైనింగ్ 50% కూడా ఇంకో 3-4 డేస్లో కంప్లీట్ చేస్తాం. ఎలాగ ఇది మొత్తం పాయకరావుపేట అంతా తిరగాలి సార్? ఇలాగ నాట్ ఓన్లీ పాయకరావుపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు సెంటర్లు అన్ని ముందు కవర్ చేస్తాము, తర్వాత నార్మల్ వాటికి కూడా కవర్ చేస్తాము. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు సుమారు 250 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మరియు యువ నాయకులు తదితరులు పాల్గొని పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని ఆయన తెలియజేశారు. సహకారం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటది. మరి ఆ పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యువకుడు ఉత్సవవంతుడు సెలవులు సునీల్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయనకు కూడా ఒక పోటీ ఇచ్చి నాతో పాటు ఆయన కూడా గెలిపించినట్టయితే ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తయారు చేయడానికి పనిచేస్తామని చెప్పేసి పూర్తి హామీ ఇస్తూ ఒక భరోసాని ఇస్తూ మీరందరూ కూడా మమ్మల్ని విజయ పొందేపు నడిపించమని మరీ మరీ కోరుకుంటూ మీ ద్వారా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జాయ్ ఒకసారి స్టార్ట్. జగ్గంపేట నియోజకవర్గం కోకవరం మండలం కోకవరం సిటీ. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారు ఆహ్వానం మేరకు మా మిత్రులు బంధువులు అనుచరవర్గం కలిసి సుమారు 250-300 మధ్యన ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. నెహ్రూ గారు అభివృద్ధి చూసి సుమారు 25 సంవత్సరాల నుంచి గోకవరం సిటీ అభివృద్ధి జరగలేదు. రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ట్రైన్లు కానీ, లోన్లు కానీ, ఓసీ లోన్లు కానీ ఏమైతే మాత్రం ఏవైనా సరే నెహ్రూగా చేశారు. దానికి అందరం మంచి స్థానానికి అభివృద్ధికి ఆకర్షితులై ఈరోజు అందరం జాయిన్ చేయడం జరిగింది. మా తాపీ మీద సంఘం మిత్రులు ప్రెసిడెంట్ వాళ్ళు మా మిత్రులు బంధువులు ఉండగా సుమారు 250 మంది భారీగా ర్యాలీగా జాయిన్ చేయడం జరిగింది. సార్, ముందు మీరు ఏ పార్టీలో ఉండేవారు? ఇంతకుముందు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాడిని. ఒక సంవత్సరం నుంచి నేను తటస్థంగా ఉన్నాను, ఎందుకు వెళ్ళట్లేదు. గోకవరం నాయకులు ఆహ్వానం మేరకు, నెహ్రూ గారు ఆహ్వానం మేరకు టీడీపీ పార్టీలో రావడం జరిగింది. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ న్యూస్.